హాయ్ ఎస్, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మార్కెట్స్ క్లోజింగ్ బెల్. మార్కెట్స్లో సెల్లింగ్ ప్రెషర్ మనం మధ్యాహ్నం బుల్టన్ అనుకున్నప్పటి నుంచి అనుకున్నట్టుగానే సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అయింది. యూరోపియన్ మార్కెట్స్ కూడా నష్టాల్లో ఉన్నాయి. సేమ్ లాస్ట్ టూ సెషన్స్ నుంచి 110-115 పాయింట్స్ దాకా మాత్రమే లాస్ ఉండేది. ఇప్పుడు అది పెరిగి 130 పాయింట్స్ దాకా ప్రస్తుతం నిఫ్టీ లాస్ట్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకి 300-350 పాయింట్ల మేర నష్టం ఈ లాస్ట్ 3 సెషన్స్లో చూస్తున్నాము. 10,700 లెవెల్స్ని కూడా బ్రీచ్ చేసింది. 10,665 దగ్గర డేస్ లో దగ్గర ప్రస్తుతం నిఫ్టీ కోట్ అవుతుంది. 378 పాయింట్ల మేర నష్టంతో మనకి సెన్సెక్స్ కూడా ట్రేడ్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 210 పాయింట్ల మేర నష్టాలని కొనసాగించడం చూస్తున్నాము. అన్ని రంగాల షేర్లను అమ్మకాలు ఒత్తిడి బాగా పెరుగుతుంది. సో యూరోపియన్ మార్కెట్ నుంచి వీక్ ట్రిగ్గర్స్ వస్తున్నాయి. బేసిక్గా ఏషియన్ మార్కెట్స్ అని కూడా వీక్గా పర్ఫామ్ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. సో అన్ని క్యాస్కేటింగ్ ఎఫెక్ట్స్తో మన మార్కెట్స్ వీక్గా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ లైక్ ఐషర్ మోటార్స్ డేస్ లోన్ టచ్ అవుతుంది. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వేదాంత, ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి, ఎల్ఎన్టీ అండ్ లుపిన్, రిలయన్స్, పవర్ గ్రిడ్, సన్ ఫార్మ, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి ప్రధానమైన స్టాక్స్ అన్నీ కూడా ప్రస్తుతం డేస్ లోన్ టచ్ అవుతున్నాయి. ఒక ఇన్ఫ్రాటెల్ ఒకటే కాస్త పాజిటివ్ కనిపిస్తుంది, కానీ అక్రాస్ ద బోర్డ్ మనకి సెల్లింగ్ ఉంది. ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తీసుకుందాం, తర్వాత కొన్ని స్టాక్ స్పెసిఫిక్గా మూవ్స్ గురించి మాట్లాడుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో 10,700 లెవెల్స్ని కూడా బ్రీచ్ చేసింది. 10,665 దగ్గర ఉంది. ఇంకా ఇక్కడ ఎక్కడ దాకా సపోర్ట్స్ ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ 3 డేస్లోనే 300-350 పాయింట్స్ దాకా మార్కెట్స్ నష్టపోవడం చూస్తున్నాం. చూడండి, ఒకటి క్లియర్గా షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే బాగా డౌన్ ట్రెండ్కి వచ్చింది. ఇన్ని రోజులు మనకి చూసాము ఒక రేంజ్లో ఉండేది, ఆ రేంజ్ అనేది బ్రేక్ డౌన్ అనేది చూసాము. నిన్నటి రోజు యాక్చువల్గా బ్రేక్ అయింది. దానికి ఈరోజు మరింత ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో ఉంది. ప్రధానంగా ఈరోజు మార్కెట్ని సెల్లింగ్ అంటే దాదాపు ఇనిషియల్గా చూసుకుంటే బ్యాంక్స్ పెద్దగా పడలేదు, బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఈవెన్ బ్యాంక్స్ కూడా పడడం స్టార్ట్ అయినాయి. ఇంకా చెప్పాలంటే బ్యాంక్స్ చాలా వరకు ఆపే ఒక దశలో నిఫ్టీని అంటే ఫర్దర్గా డీప్ అంటే మరింత పతనం కాకుండా ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కువగా నష్టపోయిన స్టాక్స్లో నిన్నటి ఏవైతే నిన్నటి రోజు బాగా మార్కెట్ని దెబ్బతీసిన స్టాక్స్ ఉన్నాయో వాటిలో కొన్ని ఉన్నాయి. లైక్ ఐషర్ మోటార్స్ ఒకటి, ఎంఎన్ఎం ఒకటి, రెండు కూడా నిన్నటి రోజు బాగా పడ్డాయి. ఈరోజు కూడా అవి బాగా పడ్డాయి. తర్వాత ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కూడా బాగా ఒక 3% దాకా మనకి మైనస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. మరోవైపు కొంచెం లాభంగా ఉన్న స్టాక్స్లో ఒక 1-2 స్టాక్స్ తప్ప మిగతా అంటే లైక్ ఇన్ఫ్రాటెల్ లాంటి స్టాక్ ఇది పెద్దగా ట్రేడింగ్ యాక్టివిటీ ఇందులో ఉండదు. ఇది 3% దాకా నష్టపోయింది. ఇంకా అసలు మార్కెట్ బ్రెత్ కానీ చూసుకుంటే హెవీ డిక్లైన్స్ ఈరోజు డామినేట్ చేస్తున్నాయి. అటు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్నాయి. ఒక నేను కూడా మార్కెట్స్ ఇక్కడ నుంచి 10,620 అక్కడ కొంచెం సపోర్ట్ ఉండవచ్చు, అది కూడా బ్రేక్ అయిందంటే 10,400 దాకా నిఫ్టీ షార్టర్ మనకి రావడానికి అవకాశం ఉంది. అయితే రిజల్ట్ సీజన్ కాబట్టి కొంచెం గ్లోబల్గా సపోర్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్స్ కొంచెం కన్సాలిడేషన్లో ఉండొచ్చు. బట్ ర్యాలీ సస్టైన్ కావండి, ఎందుకంటే దాదాపు ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ కానీ చూసుకుంటే దాదాపు అన్ని కౌంటర్స్లో ఎక్కువగా షార్ట్స్ అనేది బిల్డ్ అవుతున్నాయి. నిన్న బిల్డ్ అయినాయి, మళ్ళీ ఈరోజు కూడా బిల్డ్ అవుతున్నాయి. ఇంకోటి లాస్ట్ మినిట్ వరకు కూడా హెవీ సెల్లింగ్ అనేది చూస్తున్నాము. తర్వాత కొన్ని కౌంటర్స్ క్రాక్ డౌన్ అవుతున్నాయి, లైక్ రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ ఇన్ఫ్రా ఈరోజు 6% దాకా కరెక్ట్ అయింది, 200-300 బిలో వచ్చింది. ఈ విధంగా చూస్తుంటే అంటే కొన్ని హై బీటా స్టాక్స్లో హెవీ కరెక్షన్ అనేది ఈరోజు ఉంది. తర్వాత అటు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్నింగ్ ఒక టైంలో బాగా నిఫ్టీకి సపోర్ట్ చేసింది, బట్ మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే 1100 బిలో రావడం చూస్తున్నాము. కాబట్టి ఈ సెల్లింగ్ అనేది ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. సో డేస్ లో దగ్గర మార్కెట్స్ ప్రస్తుతం కోట్ అవుతున్నాయి. నిఫ్టీ అదే ట్రెండ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా ఆల్మోస్ట్ 1% దాకా నష్టాల్లో ఉంది. అన్ని రంగాల షేర్లు ఎస్పెషల్లీ ఒకటని చెప్పడానికి ఒక ఎఫ్ఎంసీజీ ఒకటే కాస్త పర్వాలేదన్నట్టుగా ఉంది, బట్ అక్రాస్ ద బోర్డ్ సెల్ ఆఫ్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ మనకి మెటల్ ప్యాక్ బాగా వీక్గా ఉంది, మీడియా రిలేటెడ్ స్టాక్స్లో వీక్నెస్ ఉంది, ఆటో వీక్నెస్ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్లో కూడా అమ్మకాలు ఒత్తిడి మనం చూస్తున్నాము. సో స్టీల్ సెక్టార్ చూస్తే జిందాల్ స్టీల్స్ ఆల్మోస్ట్ 8% నష్టాల్లో ఉంది. జిందాల్ స్టీల్ హిస్సార్ ఆల్మోస్ట్ 5% డౌన్, సెయిల్ 3%, ఎన్ఎండిసి, వేదాంత, ఇందాల్కో, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ అని కూడా 2-2.5% దాకా వీక్నెస్ని ఎగ్జిబిట్ చేస్తూ వస్తున్నాయి. అదే మనకి ఆటో ప్యాక్ చూస్తే నిన్న కూడా ఐషర్ మోటార్స్ ఒక 9-10% దాకా నష్టపోయింది. ఇవాళ కూడా ఒక 5% మేర నష్టాలతో ఐషర్ మోటార్స్ ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఒక 3% దాకా కోల్పోయింది. అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ లాంటి స్టాక్స్లో కూడా అబౌవ్ 2% దాకా వీక్నెస్ చూస్తున్నాం. ఇక మనకి ఫార్మా ప్యాక్ విషయానికి వచ్చినట్టయితే గ్లెన్ మార్క్, అలాగే పెర్మల్ ఎంటర్ప్రైజ్, దివీస్ ల్యాబ్స్, బయోకాన్ లాంటి స్టాక్స్ అని కూడా 2-3% మేర నష్టాలు ట్రేడ్ అవుతూ వస్తున్నాయి.
సో మెటల్ ప్యాక్ గురించి తెలుసుకునే ముందు ఎన్ని బీటీఎస్టీ ఆర్ ఎస్టీబీటీ కాల్స్ ఏమైనా చూడొచ్చా? రేపు బ్యాంక్ నిఫ్టీని కానీ ఆర్ఎల్స్ రిలయన్స్ లాంటి స్టాక్స్ని సెల్ చేసేందుకు ఆపర్చునిటీస్ ఏ మేరకు మనకి సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయండి. బ్యాంక్ నిఫ్టీని కూడా హోల్డ్ చేయమంటాను. నిన్న మనం ఇదే ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీ సెల్ చేసుకోమని చెప్పాము. 27,400 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమన్నాము, 26,800 లెవెల్ టెస్ట్ చేసే అవకాశం ఉందని ఇప్పుడు కూడా అదే విధంగా ఉందండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇంకా కొంత డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సెల్లింగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు హోల్డ్ చేయమంటాను. ఫ్రెష్గా తీసుకునే వాళ్ళు కూడా బ్యాంక్ నిఫ్టీని సెల్ చేసుకోవడానికి అవకాశాలు బ్యాంక్ నిఫ్టీలో కనపడుతున్నాయి. మరొక స్టాక్ విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి 364లో ప్రస్తుతానికి ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి. దీన్ని కూడా 355 to 352 లెవెల్ టెస్ట్ చేసే అవకాశం ఉంది, కాబట్టి దాన్ని కూడా సెల్ చేయమని చెప్తాను. తర్వాత పొజిషనల్ ట్రేడర్స్ ఈవెన్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ను కూడా 814లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. 824 పైన అంటే కొంచెం దీనికి స్టాప్ లాస్ దూరంగా పెట్టుకోవాలండి, మరీ క్లోజర్గా స్టాప్ లాస్ అయితే వద్దు, కొంచెం దూరంగా స్టాప్ లాస్ పెట్టుకుని దీన్ని కూడా సెల్ చేయమంటాను. ఇది బిలో 800 అంటే 760 లెవెల్స్ని ఒక పొజిషనల్ ట్రేడింగ్ పరంగా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, దోస్ ఆర్ స్పెసిఫిక్ స్టాక్ రికమెండేషన్స్. అండ్ మెటల్ ప్యాక్ ఒకటి బాగా వీక్ అయిపోతూ వస్తుంది. జిందాల్ స్టీల్స్ ఆల్మోస్ట్ 8% దాకా నష్టపోయింది. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అండి మినిమం అట్లీస్ట్ 1% దాకా, మ్యాక్సిమం ఇవాళ 8% దాకా నష్టపోయాయి. వరుసగా 3 రోజు ఇదే ట్రెండ్ మనం మెటల్ ప్యాక్లో చూస్తున్నాము. సో ఎక్కడ దాకా డౌన్ సైడ్ ఇంకా మనకి మెటల్ ప్యాక్లో కనిపించే అవకాశం ఉంది? ఫైనల్గా మెటల్ స్టాక్స్ మీద మీ వ్యూ ఎలా ఉంది? ఒకటండి, మెటల్స్ని నేను ఇప్పుడు కాదండి లాస్ట్ ఒక 4-5 నెలలుగా కూడా చాలామంది అంటే ఎవరేజ్ చేసుకోవాలా అని అడుగుతున్నా కూడా నేను నో అని చెప్తూనే ఉన్నాను. ప్లస్ ఇంకోటి ఈవెన్ ఎక్కువగా మనం మెటల్స్లో సెల్ కాల్స్ని ఇవ్వడం జరుగుతుంటుందండి. హిండాల్కో కానివ్వండి, టాటా స్టీల్, వేదాంత, ఎందుకంటే ఇవన్నీ కూడా గ్లోబల్గా మెటల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి మనకి లాస్ట్ 3 ఏళ్లలో. అయితే లాస్ట్ 6 నెలల్లో అంటే మరి ముఖ్యంగా లాస్ట్ ఒక 3 మంత్స్గా చూసుకుంటే ప్రైసెస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియమే చూసుకుంటే 140 నుంచి 124 లెవెల్స్కి వచ్చిందనమాట. అంటే 15-10% దాకా కరెక్ట్ అయింది. అదేవిధంగా కాపర్, జింక్ ఇవన్నీ కూడా బాగా కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఇప్పుడున్న మార్కెట్లో కొంచెం ఎక్కువగా కరెక్ట్ కాని సెక్టార్ అంటే మెటల్స్ అని చెప్పొచ్చు. బట్ లాస్ట్ 3 నెలలుగా బాగా కరెక్ట్ అవుతుంది, కాబట్టి మెటల్స్ ఇప్పట్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు అంటే చాలా తక్కువ ఉన్నాయి, చాలా లిమిటెడ్ అప్సైడ్ ఉంది. దీనికి తోడు మనకి అటు చైనా నుంచి కూడా మనకి నెగిటివ్ వార్తలు రావడము, అటు చైనా మార్కెట్స్ కూడా బాగా వీక్గా ఉండడము, ఆ కన్సంప్షన్ అనేది అక్కడ కొంచెం తక్కువగా ఉండడం, ఇవన్నీ కూడా మెటల్స్ పడడానికి కారణంగా అవి మెటల్స్ ప్రైస్ డ్రాప్ కావడానికి కారణాలు. కాబట్టి ఇప్పట్లో నేను కూడా మెటల్స్ పెరుగుతాయితే అనుకున్నాను. ఓకే, అండ్ జెట్ ఎయిర్వేస్లో 7% దాకా వీక్నెస్ ఉంది, ఎందుకంటే వాళ్ళు మొన్నే డెట్ని అడ్రస్ చేయలేకపోయారు, ఆన్ టైంలో డెట్స్ని క్లియర్ చేయలేకపోయారు, అట్లీస్ట్ ఇంట్రెస్ట్ రేట్లు కూడా. దాంతో బ్యాంక్స్ ఏమైనా కమర్షియల్ కాల్ తీసుకునే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. సో జెట్ ఎయిర్వేస్ మరింత పతనం మనం చూస్తున్నాము. అటు ఏటీఎఫ్ ప్రైజెస్ బాగా తగ్గినప్పటికీ దాని కొద్దిగా గొప్ప పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఏమాత్రం జెట్ ఎయిర్వేస్లో మనకు కనిపించట్లేదు. 15% దాకా ఏటీఎఫ్ ధరలు ఈ మధ్య తగ్గాయి. పెట్రోల్ అండ్ డీజిల్తో పోలిస్తే ఏటీఎఫ్ చవక్గా ఉంది, బట్ స్టిల్ ఆ ఆపర్చునిటీని జెట్ ఎయిర్వేస్ మాత్రం యూస్ చేసుకోలేకపోతుంది. మరొక 6 నుంచి 7% దాకా జెట్ ఎయిర్వేస్లో నష్టాలు ఉంది. మేబీ బిలో 200 వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న ట్రెండ్ బట్టి చూస్తుంది జెట్ ఎయిర్వేస్లో. అండ్ ఫార్మా ప్యాక్ కూడా బాగా వీక్గా ఉంది. ఎనీ స్టాక్స్ లైక్ డాక్టర్ రెడ్డీస్, దివీస్ లాంటి వాటిలో ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా ఫార్మాలో? అంటే కొంచెం ఇటువంటి టైంలో కొంచెం ఫార్మా స్టాక్స్ కొంచెం మనకి బయ్యింగ్కి అనుకూలంగా ఉండొచ్చేమో అనుకున్నాం, బట్ వాటిలో కూడా బాగా కరెక్షన్ అనేది అంటే మార్కెట్తో కంపేర్ చేసుకుంటే పర్లేదు అనిపిస్తుంది. వెళితే లుపిన్ లాంటి దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. 820 ఆ లెవెల్ పైన సస్టైన్ కాగలిగితే లుపిన్ని బయ్యింగ్ పొజిషన్ తీసుకోవచ్చు. ఈవెన్ డాక్టర్ రెడ్డీస్ కూడా ప్రస్తుతం ఉన్న లెవెల్స్ అంటే 2-6 దగ్గర హోల్డ్ చేస్తుంది, అంటే ఒక 5 రూపాయలు అటు ఇటుగా. దీన్ని కూడా కరెక్షన్స్లో కొనుక్కోమని చెప్తాను, ఎందుకంటే కొనుక్కోవడానికి పెద్దగా మనకి అనుకూలంగా స్టాక్స్ లేవు. దాదాపు అన్నీ కూడా ఈరోజు నిన్న మొన్న స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ కూడా వీక్ అయినాయి, కాబట్టి కొంచెం ఈ ఇటువంటి స్టాక్స్లోనే కొంచెం మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. తర్వాత ఈ టెక్నాలజీ ఐటీ ప్యాక్లో కూడా కొంచెం నెక్స్ట్ ఫ్యూ డేస్కి ఒక బయ్యింగ్ ఆపర్చునిటీ ఉండొచ్చు. ఓకే, అది ఆపర్చునిటీస్ ఇన్ డిఫరెంట్ స్టాక్స్. అరిని, అదర్ స్టాక్స్ మీరు ఇవాళ ట్రేడింగ్లో యాక్టివ్గా గమనించిన స్టాక్స్ ఏమైనా కనిపిస్తున్నాయి రదర్ దాన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టాక్స్ కంటే? దాదాపు అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో బాగా యాక్టివిటీ అనేది, ట్రేడింగ్ యాక్టివిటీ అనేది బాగుంది. వాల్యూమ్స్ కూడా బాగా జరుగుతున్నాయండి. చాలా నిన్న ఈరోజు పడ్డం అనేది
మంచి వాల్యూమ్స్తో పడుతున్న మార్కెట్ అని చెప్పచ్చు. కాబట్టి అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అటు మెటల్స్ కానివ్వండి అటు ఆటోమొబైల్ స్టాక్స్లో బాగా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉందండి. సో కొన్ని చిన్న స్టాక్స్ లైక్ ప్రజ్ ఇండస్ట్రీస్, కాక్స్ అండ్ కింగ్స్, కాన్ఫిడెన్స్ పెట్రోలియం వంటి స్టాక్స్ అని బాగా పడుతున్నాయి. ఇక స్మాల్ క్యాప్లో మనకి దేనా బ్యాంక్ అనుకున్నట్టు ఎటు ఈ స్వాప్ రేషియో ప్రకటించారు, షేర్ స్వాప్ రేషియో విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. దాంతో దేనా బ్యాంక్ ముందే వీక్గా ఉంది, మరొక 20% ఇవాళ నష్టపోయింది దేనా బ్యాంక్. ఎంటీఎన్ఎల్ కూడా వరుసగా 3-4 రోజుల నుంచి స్టాక్ నష్టపోతుంది, అంతకుముందు బాగా పెరిగింది 9% డౌన్. భారత్ రోడ్ నెట్వర్క్స్ ఆల్మోస్ట్ 9% డౌన్. జెట్ ఎయిర్వేస్ 7% దాకా డౌన్తో ఉంది. కిర్లోస్కర్ ఆయిల్ కూడా కొద్ది రోజుల క్రితం బాగా పెరిగింది, బట్ ఈ స్టాక్లో కూడా చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, దాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. మిడ్ క్యాప్స్లో విజయ బ్యాంక్ మరొక 7% దాకా నష్టపోయింది, కూడా షేర్ స్వాప్ రేషియో ప్రకటించారు విత్ బ్యాంక్ ఆఫ్ బరోడా. రిలయన్స్ ఇన్ఫ్రా 6% డౌన్. ఎలాంటి టెక్నాలజీస్ 5%, రిలయన్స్ క్యాపిటల్ 4% డౌన్. ఇది కూడా బిలో 200 ఆర్ 180-170 లెవెల్స్కి అని వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. రిలయన్స్ క్యాపిటల్ బాగా వీపోయింది, ఎక్కడ 600-700 రూపాయలు ఉన్న స్టాక్ చూస్తుండగానే 200 రూపీస్ స్థాయికి వచ్చేసింది. రిలయన్స్ క్యాపిటల్లో వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్ అనేది అటు రిలయన్స్ క్యాపిటల్ అడా గ్రూప్ స్టాక్స్ అడా మొత్తం కూడా అదే విధంగా డౌన్ ట్రెండ్ ఉన్నాయండి అన్ని కూడా. ఇవి అంటే అసలు ఈ లెవెల్స్కి వస్తాయని కూడా అసలు ఎవరు ఊహించి ఉండరు. నేను కూడా ఇప్పుడున్న డౌన్ ట్రెండ్ కానీ చూస్తుంటే పెరగడం ఒక స్టెప్ ముందుకెళ్తున్నాయి, 4 స్టెప్లు వెనకాలకి వెళ్తున్నాయండి, ఆ విధంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రిలయన్స్ ఇన్ఫ్రా 300 బిలో వచ్చేసింది, రిలయన్స్ క్యాపిటల్ కూడా ఈవెన్ 200 బిలో ఓవర్ పీరియడ్లో 180 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. కొన్ని బటర్ఫ్లై గందుమతి లాంటి స్టాక్స్లో వీక్నెస్ ఉంది, ఎందుకంటే ఒక 2-3 డేస్ పెరుగుతున్నాయి, అలాగే 4-5 డేస్ పడుతున్నాయి. సో ఇలాంటి స్టాక్స్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినట్టు కనిపిస్తుంది. అశోక్ లేలాండ్ ఒక 2% దాకా వీక్నెస్ ఉంది. ఆటో ప్యాక్ ఎస్పెషల్లీ ఆటో ప్యాక్లో క్రమంగా సెల్లింగ్ వస్తుంది, ఇది ఎక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉంది. లైక్ గతంలో కూడా మహీంద్రా అండ్ మహీంద్రా 670-680 లెవెల్స్ దాకా వచ్చి రీబౌండ్ అయింది, బట్ మళ్ళీ ఆ స్థాయిలోకి వస్తున్నట్టుంది. ఇక్కడ ఏమైనా అట్రాక్టివ్ లెవెల్స్ కనిపిస్తుందా మహీంద్రా అండ్ మహీంద్రా మేము బిలో 700కి ఏమైనా వస్తే? ఒకటే అండి, అంటే ఇప్పుడు ఇమీడియట్గా వీటికి ఏమైందంటే అటు మహీంద్రా అండ్ మహీంద్రా కానీ తర్వాత అదర్ ఆటో స్టాక్స్ ఈ నెంబర్స్ అనేది బాగా డిసప్పాయింట్మెంట్ చేసిందండి స్ట్రీట్ని. ఎందుకంటే ఇంత ఒక్కసారి ఇంత డౌన్ సైడ్ నెంబర్స్ రావడం అనేది కొంచెం సర్ప్రైజింగ్ ఉంది. సో దాని కారణంగా ఈ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడ్డాయి. ఈ ఫాల్లో మహీంద్రా అండ్ మహీంద్రాని పిక్ చేసుకోవచ్చు, కానీ ఎక్కడికి వస్తుంది, ఎక్కడ పిక్ చేసుకోవాలి అంటే మాత్రం అనుకోవడము 720 దగ్గర ఆగితే ఓకేనండి. 720 ఆకపోతే 680 లెవెల్స్ ఒక బయింగ్ పాయింట్గా మనం అనుకోవచ్చు అండి. వాళ్ళు 717-716 లో టెస్ట్ చేసింది. సో మోస్ట్ ఆఫ్ ది పాయింట్స్ మనం డిస్కస్ చేసాం. స్టిల్ ఇప్పటికీ 391-400 పాయింట్స్ దాకా మా సెన్సెక్స్లో వీక్నెస్ ఉంది. నిఫ్టీ కూడా అదే ట్రెండ్ మనం గమనిస్తున్నాము. సో కీలకమైన లెవెల్స్ కూడా బ్రీచ్ అయిపోతున్నాయి. మిడ్ క్యాప్లో సెల్ ఆఫ్ కనిపిస్తుంది. సో లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ చాలా పాజిటివ్గా ఉంది అనుకున్న సినారియో కాస్త జనవరి 1 ఒక్కరోజు మాత్రమే లోయర్ లెవెల్స్ నుంచి బాగా పెరిగి ఆశ్చర్యపరిచిన మార్కెట్లు తర్వాత 2 రోజులుగా నిరుత్సాహపరుస్తూనే ఉన్నాయి. సో మళ్ళీ కొద్దిగా ఇక్కడి నుంచి ఒక 100-150 పాయింట్స్ తగ్గబడితే మళ్ళీ కొద్దిగా మార్కెట్స్లో మరింత వీక్నెస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో కార్పొరేట్ ఎర్నింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేబీ అవైనా బూస్ట్ ఇవ్వాలి మార్కెట్కి. అక్కడి నుంచి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంటుంది రెదర్ దెన్ ఓవరాల్గా ఇండెక్స్ మూవ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే. అన్నట్టు బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. స్టే విత్ అస్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. Thank you.